గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? పీసీఓడి సమస్యకు కారణాలేంటి? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సమీరా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, దీనికి కాజెస్ ఏంటి, అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? జనరల్గా ఏంటంటే, ఒక మ్యారీడ్ కపుల్ మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయింది, 12 మంత్స్ అయింది అన్నప్పుడు వాళ్ళు కన్సీవ్ అవ్వడం చాలా కామన్గా చూస్తాం 80% కేసెస్లో. ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యి 12 మంత్స్ అయిపోయింది ఇంకా కన్సీవ్ అవ్వట్లేదంటే, ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఫస్ట్ మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీయా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది రూల్ అవుట్ చేస్తూ ఉండాలి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే అసలే ప్రెగ్నెన్సీ అనేది రాదు, అంటే 5 ఇయర్స్ అయింది, 6 ఇయర్స్ అయింది అన్నా కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రాదు. ఇలాంటి కేసెస్లో ప్యాథలాజికల్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో అది పీసీఓడి ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉందా, లో AMH లెవెల్స్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేస్తూ ఉండాలి. బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ 1 ఎగ్జిస్టింగ్ బేబీ ఉంటారు. ఎగ్జిస్టింగ్ బేబీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం రాకపోవడము, రెగ్యులర్ ప్రెగ్నెన్సీ ఉండడము, డెలివరీ కూడా కామన్గా అవ్వడం జరుగుంటుంది. బట్ వాళ్ళు ఎప్పుడైతే 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారో, 4 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారో, బేబీ డెలివరీ అంటే కన్సీవ్ అవ్వడం ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా చూస్తాము. సో అలాంటి కేసెస్లో ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ మ్యారేజ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇద్దరికి టెస్ట్లు అనేవి చేయాలి. ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టరే కాకుండా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మేల్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫీమేల్కి కూడా USG చేపించడం, మేల్స్కి కూడా సిమెన్ అనాలిసిస్ చేపిస్తూ ఉండాలి. సో ఇలాంటి కేసెస్లో ముందే ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ డాక్టర్. అయితే ఇప్పుడు కాజెస్లో వన్ ఆఫ్ ద కాజ్ వచ్చేసి పీసీఓడి కూడా ఉంటుంది అని అన్నారు కదా, అసలు పీసీఓడి అంటే ఏంటి అని మీరు ఎంత కామన్గా చూస్తూ ఉన్నారు పీసీఓడి ప్రాబ్లమ్? పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు. డిసీజ్ లాగే కాకుండా సిండ్రోమ్గా కూడా మారే ఛాన్సెస్ అనేవి ఉంటుంది పీసీఓడిలో. జనరల్గా ఏంటంటే మన గర్భసంచిలో 2 ఓవరీస్ అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్తో ఫామ్ అయి ఉంటుంది. మనకి మెన్స్ట్రేషన్ రావాలి, మంత్లీ పీరియడ్ రావాలి అన్నప్పుడు ఏంటంటే ఆ ఓవరీ అనేది రిలీజ్ అవ్వాలి, ఓవ్యులేషన్ అనేది జరగాలి. సో ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ ఎలా జరుగుతుంది, హైపోథాలమస్ పిట్యూటరీ ఓవరీన్ యాక్సెస్ నుంచి ఎప్పుడైతే మనకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయో, హార్మోన్స్ అంటే మనకి FSH కానీ, LH కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, ఆండ్రోజెన్స్ కానీ ఎప్పుడైతే నార్మల్గా రిలీజ్ అవుతూ ఉంటాయో అప్పుడే మనకి ఫర్దర్గా ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. జనరల్గా ఓవ్యులేషన్ 12-17th day, 18th day మధ్యలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఓవ్యులేషన్ జరిగాక ఎండోమెస్ట్రల్ స్ప్రెడ్డింగ్ జరిగి మనకి పీరియడ్ రూపంలో బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనకు పీసీఓడి ఉందో ఈ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది, అంటే FSH లెవెల్స్ తగ్గడం, ఆండ్రోజెన్ లేకపోతే టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెరగడం, మేల్ హార్మోన్ డామినెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో పీరియడ్ అబ్నార్మాలిటీ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి హార్మోన్స్ అనేవి FSH అనేది తగ్గిపోతూ ఉంటుంది. గ్రాఫియన్ ఫాలికల్ మీద మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు, దాని స్టిమ్యులేషన్ అనేది జరగదు. ఎప్పుడైతే ఆ స్టిమ్యులేషన్ జరగదు పీరియడ్ డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25-35 డేస్ సైకిల్ మనం నార్మల్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ 25-30 డేస్ సైకిల్ కాకుండా ఎక్స్టెండ్ అవ్వడం, 2 మంత్స్కి ఒకసారి పీరియడ్ రావడం, 3 మంత్స్కి ఒకసారి పీరియడ్ రావడం, ఇది పీసీఓడి కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే హయ్యర్ హార్మోన్స్, మేల్ హార్మోన్స్ డామినెన్స్ పెరుగుతూ ఉంటుందో ఆ సిస్ట్ దగ్గర, అంటే ఓవరీ దగ్గర సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని మనం నీటి గుడ్గలు అని కూడా అంటాం. ఎప్పుడైతే ఆ సిస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందో దాంట్లో నుంచి ఓవ్యులేషన్ లేట్గా జరగడము, పీరియడ్ లేట్గా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది సిండ్రోమ్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఓన్లీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కాకుండా వేరియస్ ఫ్యాక్టర్స్, వేరియస్ సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో దాన్ని మనము సిండ్రోమ్ అని కన్సిడర్ చేస్తాం. సిండ్రోమ్లో ఏంటంటే మేల్ హార్మోన్ డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రాంటల్ బాల్నెస్ అంటే ముందు పార్ట్లో హెయిర్ లాస్ అవ్వడం కానీ, లేకపోతే ఫేషియల్ హెయిర్ రావడం కానీ, ఫేషియల్ హెయిర్ అంటే అప్పర్ లిప్ మీద కానీ, చిన్ మీద కానీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ, చాలా మూడ్ స్వింగ్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓన్లీ హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ కాకుండా వాళ్ళకి ఏంటంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, సెంట్రల్ ఒబెసిటీ అనేది పెరుగుతుంది, పొట్ట చుట్టూ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం, ఈజీగా 6-8 kgs ఫాస్ట్గా పెరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటితో పాటు పీరియడ్స్ అనేవి అందరికీ సేమ్గా ఉండవు, అందరికీ ఎవ్రీ మంత్ రావు. అండ్ ఇన్ కేస్ పీసీఓడి అన్నా కానీ అందరి ప్రెజెంటేషన్ ఒకలాగా ఉండదు. కొంతమందికి ఏంటంటే ఎవ్రీ 2 మంత్స్ వన్స్ పీరియడ్ వస్తూ ఉంటుంది, కొంతమందికి ఎవ్రీ 15 డేస్ వన్స్ పీరియడ్ వస్తూ ఉంటుంది. అండ్ పీరియడ్ వచ్చినా కానీ ఆ లెంత్ అనేది మీకు ఓన్లీ 5 డేస్ 1 వీక్ కాకుండా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో స్కాంటీ బ్లీడింగ్ ఉంటుంది. స్కాంటీ అంటే చాలా తక్కువ బ్లీడింగ్ ఉంటుంది, ఏదో తక్కువ బ్లీడింగ్ ఉంటుంది, లేకపోతే కొన్ని కేసెస్లో చాలా ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది. కొంతమంది 10 డేస్ కానీ, 15 డేస్ కానీ, 20 డేస్ కానీ కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది విత్ ఎక్స్ట్రీమ్ పెయిన్.
ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రీమ్ పెయిన్ వస్తుంది, ఫస్ట్ 2 డేస్ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తాం, ఎందుకంటే స్ప్రెడ్డింగ్ జరుగుతుంది, పీరియడ్ వస్తుంది కాబట్టి. సో ఎక్సెసివ్ పెయిన్ ఉండి ఇలా మీకు ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మీరు స్కాన్ చేయించుకొని పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఎప్పుడైతే తీసుకుంటారో హోమియోపతిలో, మీకు ఆ టెండెన్సీ అనేది తగ్గిపోతుంది, ఆ పీరియడ్ లెంత్ అనేది నార్మల్ అవ్వడం జరుగుతుంది, అండ్ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. అయితే డాక్టర్, ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా కామన్ ప్రాబ్లం లాగా ప్రతి ఒక్కళ్ళలో చూస్తూ ఉన్నాం కదా, అయితే దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఓకే, హోమియోపతిలో ఏంటంటే మేము కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకుంటాం పేషెంట్ది, మెనార్కి అంటే మీకు ఫస్ట్ ఎప్పుడు మెచ్యూర్ అయ్యారు, మెచ్యూర్ అయినప్పటి నుంచి మీ లెంత్ సైకిల్ ఎలా ఉంది, మీ పీరియడ్ డ్యూరేషన్ సైకిల్ ఎలా ఉంది, ఎవ్రీ మంత్ పీరియడ్ అవుతుందా, ఎవ్రీ 15 డేస్ అవుతుందా, 1 మంత్ అవుతుందా, అండ్ ఇందాక చెప్పుకున్నట్టు మనకు 5 డేసే కాకుండా ఎక్కువ అవుతుందా అనేది హిస్టరీ మొత్తం తీసుకుంటాం. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే ఇన్ కేస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కంప్లీట్ హిస్టరీ తీసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాబట్టి మీ ఓవరాల్ ఇమ్యూనిటీతో పాటు మీ యాజ్ అ పర్సన్ మీరు ఎలా ఉన్నారు అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీకు పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి, అండ్ సిస్ట్ ఉన్నా, హెమరేజిక్ సిస్ట్ ఉందా, నార్మల్ సిస్ట్ ఉందా, సిస్ట్ లెంత్ ఎలా ఉంది, అవన్నీ చూసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కొంతమంది ఏంటంటే లాప్రోస్కోపీ చేయించుకొని వస్తారు, లాప్రోస్కోపీ చేయించుకున్నా కానీ సిస్ట్ అనేది ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతుంది, తగ్గట్లేదు అని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వస్తారు. లాప్రోస్కోపీ ఏంటంటే మీకు అప్పుడు ఇమీడియట్ రిలీఫ్ అనేది ఉంది, బట్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతుందంటే మీకు ఆ టెండెన్సీ అనేది బాడీలో ఉంది. వన్స్ ఏదైనా డిసీజ్ టెండెన్సీ మీ బాడీలో ఉంది అంటే ఫ్రీక్వెంట్గా రావడం అనేది చాలా కామన్. సో ఆ టెండెన్సీ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తాం, అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తాం. సో ఓవరాల్గా ఇదొక డ్యూరేషన్ లాగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడు మీకు క్లియర్ అయింది పీసీఓడి అని తెలుస్తుందంటే ఎప్పుడైతే మీకు 6 to 7 మంత్స్ పీరియడ్ రెగ్యులర్ సైకిల్ రావడం, వితౌట్ పెయిన్ రావడం, 5 డేస్ రావడం, చాలామంది క్లాట్స్ వస్తాయి బ్లీడింగ్లో, సో క్లాట్స్ రాకుండా ఉండడం ఎప్పుడైతే రెగ్యులర్గా ఉంటావో అప్పుడు నార్మల్ అయిపోయిందని మనం కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇన్ కేస్ నార్మల్ అయితే అప్పుడు మీకు కన్సీవ్ అయ్యే కెపాసిటీ కూడా చాలా పెరుగుతుందండి. డాక్టర్, ఇందాక ఇన్ఫర్టిలిటీ కాజెస్ చూసుకుంటే పీసీఓడి ఒకటి అన్నారు, అండ్ దాని తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్ అని కూడా అన్నారు. థైరాయిడ్ అంటే ఏంటి అసలు? థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. థైరాయిడ్లో ఏంటంటే అది ఒక వైటల్ ఆర్గన్ మన బాడీలో. సో T3 T4 అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల ఏంటంటే మన వేరే సిస్టమ్ కూడా దాని గ్రిప్లో ఉంటుంది, లైక్ కార్డియక్ సిస్టమ్ కానీ లేకపోతే వేరియస్ వైటల్ సిస్టమ్స్ కానీ దాని గ్రిప్లో ఉంటాయి. సో ఎప్పుడైతే T3 T4 అనేది అండర్ ఫంక్షనింగ్ అవుతుందో, అంటే తక్కువగా రిలీజ్ అవుతుందో, TSH అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది, దీన్ని మనం హైపోథైరాయిడిజం అని కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అంటాం హైపోథైరాయిడిజంలో. అండ్ హైపోథైరాయిడిజంలో ఏంటంటే T3 T4 అనేది ఎక్సెసివ్, అంటే ర్యాపిడ్గా ఫాస్ట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి, అండ్ TSH లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇది హైపోథైరాయిడిజం కిందకి వస్తుంది. దీన్ని మనం హైపోథైరాయిడిజమా, హైపర్ థైరాయిడిజమా, లేకపోతే హాషిమోటోస్ థైరాయిడైసిసా, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల ఏమైనా వస్తుందా, కొంతమంది ఏంటంటే పాస్ట్లో వాళ్ళకి గాయిటర్ ఉంటుంది లేకపోతే థైరాయిడైటిస్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే పార్షల్ థైరాయిడెక్టమీ అనేది సర్జరీ చేయించుకొని వస్తారు. పార్షల్గా ఎప్పుడైతే గ్రాండ్ రిమూవ్ చేస్తారో వాళ్ళకి హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వవు. సో అలాంటి కేసెస్కి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ ప్రాపర్గా మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్ అవ్వడానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. డాక్టర్, అయితే ఇటు థైరాయిడ్ గురించి చెప్తున్నప్పుడు హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అని అంటూ ఉన్నారు కదా, అయితే హైపో హైపర్ థైరాయిడిజంని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అండ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? హైపోథైరాయిడిజం ఈజ్ వెరీ కామన్ ఈ కాలంలో. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం చూసినా కానీ హైపోథైరాయిడిజమే ఎక్కువగా చూస్తాం, అంటే TSH లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. హైపోథైరాయిడిజంలో T3 T4 అనేది అండర్ ఫంక్షనింగ్ ఉంటుంది, మనం ఇందాక చెప్పుకున్నట్టు అండర్ ఫంక్షనింగ్ అంటే తక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే TSH లెవెల్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే మనకి వెయిట్ గెయిన్ అనేది చాలా కామన్గా చూస్తాం, సడన్గా 6 to 8 kgs వెయిట్ గెయిన్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారంటే ఇది అండర్ ఫంక్షనింగ్ కాబట్టి. అండర్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు మన బాడీలో ఏంటంటే క్యాలరీస్ అనేవి కూడా ఈజీగా బర్న్ అవ్వవు, అండ్ మనం ఫుడ్ తక్కువ తీసుకున్నా కానీ క్యాలరీస్ బర్న్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ సింప్టమ్.
హెయిర్ ఫాల్తో పాటు మనకి ఇన్ఫర్టిలిటీ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫర్టిలిటీ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ టైంలో మీ టీఎస్హెచ్ లెవెల్స్ 3 కంటే ఎక్కువగా ఉన్నాయో అప్పుడు మీకు అందుకే మీ డాక్టర్ మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే టీఎస్హెచ్ లెవెల్స్ 3 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో మీకు టీ3 లెవెల్స్ నార్మల్గా లేనప్పుడు మీరు ఇన్కేస్ ప్రెగ్నెన్సీ ఇది ప్లాన్ చేస్తున్నారన్నప్పుడు ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటూ మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది. అండ్ హైపోథైరాయిడిజం, ఇంకొకటి హైపోథైరాయిడిజంలో ఏంటంటే టీ3 టీ4 లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది ర్యాపిడ్ ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ర్యాపిడ్ ఫంక్షనింగ్ అని ఎప్పుడు అంటాము, మనం వెయిట్ లాస్ అనేది చాలా కామన్గా చూసాం హైపోథైరాయిడిజంలో. వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది అంటే ర్యాపిడ్గా మనం తిన్న ఫుడ్ ర్యాపిడ్గా డైజెస్ట్ అయిపోయి మెటబాలిజం ఎక్సెసివ్గా ఉండి మన బాడీకి పట్టకుండా వెయిట్ లాస్ అనేది జరుగుతుంటాయి. క్యాలరీస్ అనేవి ఈజీగా బర్న్ అవుతూ ఉంటాయి. సో ఎంత తిన్నా వెయిట్ గెయిన్ అవ్వనే అవ్వరు ఇలాంటి పేషెంట్స్. అండ్ వాళ్ళకి పాల్పిటేషన్స్ చాలా కామన్గా ఉంటుంది, అంటే గుండె దడ రావడం కానీ, స్కిన్ కంప్లైంట్స్ రావడం కానీ, ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ. వీళ్ళకి చాలా ఫోబియాస్ అనేవి ఉంటాయి. సో ఒకటే రూమ్లో కూర్చొని ఎక్కువగా చాలా డల్గా కూర్చోవడం కానీ. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళలో రావాలని కూడా లేదు, ఈ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది కిడ్స్లో కూడా థైరాయిడ్ అనేది వస్తుంది. వన్స్ థైరాయిడ్ వచ్చిందంటే మీ కిడ్ యాక్టివ్గా ఉండలేకపోవడం, లేకపోతే సడన్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అవ్వడం ఇలాంటివి చాలా కామన్గా చూస్తాం. సో ఆల్రెడీ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు అన్నప్పుడు ఏంటంటే మీరు థైరాయిడ్ అని డయాగ్నోస్ అయింది, 100 mg తీసుకుంటున్నారు లేకపోతే 75 mg తీసుకుంటున్నారు అంటే అక్కడే ఇన్వెస్టిగేషన్ ఆపకుండా ఎవ్రీ 4 months కానీ ఎవ్రీ 6 months కానీ మీరు ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీ మెడిసిన్ డోసేజ్ ఏదైతే ఉందో ట్యాంపర్ చేసుకుంటూ ఉండాలి. లైఫ్ లాంగ్ 75 mg 100 mg తీసుకుంటా అంటే మీ బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. 100 mg తీసుకున్నా కానీ కాన్స్టిట్యూషన్ మెడిసిన్తో పాటు ఎవ్రీ 4 months ఒకసారి మేము టెస్ట్ చేయించి వాళ్ళకి డోసేజెస్ అనేవి ట్యాంపర్ చేసుకుంటూ లీస్ట్ డోస్లో ఆపేస్తాము, లేకపోతే ఇన్కేస్ లీస్ట్ డోస్లో వస్తే వాళ్ళకి ఆ మెడిసిన్ యూసేజ్ లేకుండా నేచురల్గా తగ్గే మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్, అదేవిధంగా ట్యూబల్ బ్లాక్స్ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా, అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ ఎందుకు అవుతుంది? ట్యూబల్ బ్లాక్స్ అంటే మనకి యూట్రస్లో ఏంటంటే ట్యూబ్స్ అనేవి ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ట్యూబ్స్లో ఏంటంటే 2 parts ఓవరీస్ అనేవి ఉంటాయి. ఎప్పుడన్నా ఏదైనా పాస్ట్ హిస్టరీలో మనకి టీబీ ఉన్నా కానీ, ఫ్యామిలీ హిస్టరీలో టీబీ ఉన్నా కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ బాడీలో, లేకపోతే టార్చ్ ప్రొఫైల్ ఏదైనా పాజిటివ్ ఉన్నా కానీ ఏమవుతుందంటే మనకి ఎగ్ అనేది ఆ ట్యూబ్స్ నుంచే పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్ పాస్ అవ్వకుండా ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉంటే అది పాస్ అవ్వకుండా చేస్తుంది. ఆ ఎంబ్రియో ఏదైతే ఉందో, సారీ ఓవరీ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా జరుగుతుంది. సో ఓవ్యులేషన్ అక్కడే ఆగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మీకు ఓవ్యులేషన్ జరగట్లేదు కాబట్టి ఫర్దర్గా మెన్సెస్ అనేది రావట్లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కొంతమందికి 1-sided ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి, కొంతమందికి 2-sided ట్యూబల్ బ్లాక్ ఉంటాయి. ఇలా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా కానీ ఎక్సెసివ్ అబ్డోమిన్ పెయిన్ రావడం కానీ, బ్లీడింగ్ చాలా ఎక్సెసివ్గా ఉండడం కానీ, లేకపోతే 4 months 5 months పీరియడ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. వన్స్ మీ పీరియడ్ రెగ్యులర్గా లేదు, 4 months 5 months వస్తుందంటే మీరు ఎస్టిమేట్ చేయలేకపోతారు మీ ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అని. సో ఇలాంటి కేసెస్లో చాలా కష్టంగా కన్సీవ్ ఇవ్వడం జరుగుతుంది. 1-sided ట్యూబల్ బ్లాక్ ఏంటంటే మెడిసిన్తో పాటు మీరు మేనేజ్మెంట్ చేసుకుంటూ మీ ఓవ్యులేషన్ సైకిల్, మీ ఓవ్యులేటరీ సైకిల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కన్సీవ్ ఇవ్వడానికి ఈజీ అయిపోతుంది. అండ్ 2-sided ట్యూబల్ బ్లాక్స్ ఉంటే చాలా కష్టంగా, అంటే కాంప్లికేటెడ్ కండిషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ కూడా మీరు డిలే చేయకుండా మీరు IVF IUI చేసుకున్నా కానీ ఇలాంటి కేసెస్లో ఈజీగా కన్సీవ్ అవ్వరు, చాలా కష్టంగా అవుతారు. సో ఇలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ మెడిసిన్ తీసుకుంటూ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతే చాలా పాజిటివ్గా ఉండొచ్చు. డాక్టర్, అయితే కొంతమందిలో రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయంటారు, బట్ ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటూ ఉంటారు, చాలా కంప్లైంట్స్ ఇలా వస్తూ ఉంటారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటూ ఉంటారు కదా, అసలు ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి? జనరల్గా ఏంటంటే మనకి ఒక ఇన్ఫర్టిలిటీ కేసు ఉంది అన్నప్పుడు 30% ప్రాబ్లం ఫీమేల్స్లో ఉంటుంది, 30% మేల్స్లో ఉంటుంది, అండ్ మిగతా 30% ఇద్దరిలో ఉంటుంది. అండ్ ఫీమేల్స్లో ఏంటంటే పీసీఓడి, థైరాయిడ్, మనం ముందుగా చెప్పుకున్న సిమ్టమ్స్ ఉంటాయి. మేల్స్లో ఏంటంటే అజూస్పోమియా కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అజూస్పోమియా అంటే కంప్లీట్గా స్పర్మ్ కౌంట్ అనేది నిల్గా ఉంటుంది. స్పర్మ్ కౌంట్ నిల్గా ఉంటుంటే ఎంబ్రియో ఫామ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ మిగతా ఇద్దరిలో ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ ఆ 10% కేసెస్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసినా నార్మల్లే ఉంటుంది. ఫీమేల్ పీరియడ్స్ రెగ్యులర్గానే ఉంటాయి, ఓవ్యులేటరీ సైకిల్ నార్మల్గానే ఉంటుంది, ఎగ్ కెపాసిటీ కూడా నార్మల్గానే ఉంటుంది. అండ్ మేల్స్లో చూసుకున్నా కానీ స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది, అండ్ మొర్టాలిటీ, లైవ్ స్పర్మ్స్ ఎన్ని ఎక్కువగానే ఉంటాయి, బట్ వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతారు.
ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ దగ్గర బ్రెస్ట్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, ఫిమ్రియల్ ఎండ్స్ ఉంటాయి. సో వన్స్ ఆ స్పర్మ్ ఎంటర్ అయింది అన్నప్పుడు ఆ ఫిమ్రియల్ ఎండ్స్ అనేవి పైకి పుషప్ చేయాలి ఆ స్పర్మ్స్ని. ఆ పుషప్ చేయకుండా ఉండడం కానీ ఆ స్పర్మ్స్ ఓవమ్కి ఓవ్యులేషన్కి టచ్ అవ్వకుండా ఉండడం అండ్ స్టిక్ ఆన్ అవ్వకుండా ఉండడం కానీ జరుగుతుంటుంది. అండ్ కొంతమంది వెజైనైటిస్ ఉంటుంది, అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ ఉంటుందో వాళ్ళకి స్పర్మ్స్ సిమెన్ అనేది డ్రిబుల్ అయిపోతుంది. ఎప్పుడైతే డ్రిబుల్ అయిపోతుందో వాళ్ళకి కన్సీవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్కి కూడా మీకు వైట్ డిశ్చార్జ్ తక్కువ అవ్వడం, రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం అండ్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డాక్టర్, ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ చాలామందికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా, అయితే ఈ పెయిన్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది అని అంటూ ఉంటారు, ఇది నిజమే అంటారా, ఎంతవరకు కరెక్ట్? ఇది జనరల్గా పెయిన్ ఉంది అంటే మనం రూల్ అవుట్ చేసుకోవాలి ఎందుకు పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెనార్కి అంటే ఫస్ట్ పీరియడ్ తర్వాత నుంచి పెయిన్ అనేది కామన్గా ఉంటుంది. మనకి ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ కానీ వన్ డే బిఫోర్ పీరియడ్ కానీ పెయిన్ అనేది చాలా కామన్, ఎందుకంటే ఆ ఓవ్యులేటరీ సైకిల్ నుంచి అది ఓవ్యులేషన్ జరిగి బయటికి వచ్చి ఎండోమెట్రియల్ స్ట్రెడ్డింగ్ జరిగి పీరియడ్ లాగా బయటికి రావాలంటే కొంచెం కోలికి టైప్ ఆఫ్ అబ్డోమినల్ పెయిన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఆ పెయిన్ ఎక్సెసివ్ ఎప్పుడు ఉంటుందంటే ఏదైనా ప్యాథలాజికల్ చేంజెస్ ఉన్నా, ఏదైనా యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ, పీసీఓడి ఉన్నా కానీ, థైరాయిడ్ ఉన్నా కానీ, లేకపోతే యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, పెయిన్ వస్తుంది అని చెప్తే మెఫ్తో కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకుంటూ ఇమీడియట్ రిలీఫ్ కోసం చూసుకుంటూ ఉంటారు, బట్ ఈ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది. సో అంత ఎక్సెసివ్ పెయిన్ ఉన్నప్పుడు డిలే చేయకుండా ఆఫ్టర్ డెలివరీ అయితే కామన్గా తగ్గిపోతుంది పెయిన్. ఫస్ట్ మెనార్కి నుంచి అయితే పెయిన్ ఉండడం కామన్గా ఉంటుంది, బట్ డెలివరీ తర్వాత అయితే ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది ఫీమేల్స్లో. దాని తర్వాత కూడా తగ్గకుండా ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుందంటే యూఎస్జి అబ్డామిన్ చేయించుకోవడం, హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం జరగాలి, చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇలా ఎక్సెసివ్ పెయిన్ ఉన్నా కానీ మీకు అబ్నార్మాలిటీస్ ఏం లేవు అన్నప్పుడు ఏంటంటే మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఓవర్ టైం బ్లీడింగ్ అనేది స్టాప్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుందో మీకు అనిమిక్ అయిపోతారు. వన్స్ అనిమిక్ అయిపోతూ ఉన్నారంటే దాంట్లో నుంచి ఫర్దర్గా వేరే బాడీలో ఎలర్జీస్ కానీ, ఇచ్చింగ్ కానీ, వేరే అనిమిక్ ఇష్యూస్ కానీ రావడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ పెయిన్ ఉన్న ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయించుకొని రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా సెట్ చేసుకుంటే బెటర్గా ఉంటారు. అదేవిధంగా డాక్టర్, చాలామందిలో చూస్తూ ఉంటే అర్లీ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా, అది అబార్షన్స్ అవుతూ ఉంటాయి, మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి కదా, ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది, అర్లీ ప్రెగ్నెన్సీ వల్ల అవుతుందా, అసలు దేనికి జరుగుతుంది ఇలాగా? జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాము, అండ్ ఫస్ట్ 3 మంత్స్లో మెయిన్గా. అందుకే ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీ అనేది మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. పాస్ట్ హిస్టరీలో ఏదైనా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ ఉన్నా, టీఎస్ఎస్ లెవెల్స్ ఇందాక చెప్పుకున్నట్టు తక్కువగా ఉన్నా, ఇన్కేస్ బిలో 3 ఉన్నా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. అండ్ టార్చ్ ప్రొఫైల్, ఇన్ కేస్ మీరు ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవుతుంది అన్నప్పుడు కూడా మీరు టార్చ్ ప్రొఫైల్ చేయించుకొని బాడీలో ఏదన్నా రుబెల్లా వైరస్ ఉందా, వేరే ఏమన్నా హెపటైటిస్ వైరస్ ఉందా లాంటివి చూసుకొని ఫర్దర్గా మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్. సో ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవుతుంది అంటే మీకు ఆ బాడీలో టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంది. సో మీరు ఆ కేర్ఫుల్గా ఉండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఏమైనా జెనెటికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ నోట్గా తీసుకుంటే మీకు ఈజీగా తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ హోమియోపతిలో కూడా ఫ్రీక్వెంట్ అబార్షన్ టెండెన్సీ అనేది మీకు తగ్గిపోతుంది, ఎందుకంటే మీకు ఫ్రీక్వెంట్గా 2-3 టైమ్స్ అబార్షన్ ఉంటుందంటే నెక్స్ట్ టైం కూడా ఆ బేబీ నిలవదు అన్న ఛాన్సెస్ ఉంటాయి. సో అది చూసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి డాక్టర్? జనరల్గా ఏంటంటే మన యూట్రస్లో లైనింగ్ అనేది ఉంటుంది. వన్స్ ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది యూట్రస్లో కాకుండా పైకి షిఫ్ట్ అయ్యి ఓవరీస్ మీదకి షిఫ్ట్ అయ్యి జరిగినప్పుడు ఏంటంటే ఎండోమెట్రియస్ లాగా ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం, లోవర్ అబ్డోమిన్ పెయిన్ రావడం, ఈ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందంటే వాళ్ళు వేరే దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు అండ్ డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు. సో మంత్లీ పీరియడ్ అనేది కామన్గా ఉన్నా కానీ వాళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ జరుగుతుంది అంటే దానివల్ల ఇందాక చెప్పుకున్నట్టు అనిమిక్ కాజెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్ ఎండోమెట్రియోసిస్ చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, ఎక్సెసివ్ డిశ్చార్జ్ అవుతుంది, 10 డేస్ కంటిన్యూస్ ఫ్లో అవుతుంది అన్నప్పుడు మీరు ఫర్దర్ యాక్టివిటీస్ కూడా చేయలేకపోతూ ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్ కూడా హార్మోనల్ పిల్స్ మాత్రమే తీసుకోకుండా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకుంటూ మీరు ఫర్దర్గా క్లియర్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇన్ఫర్టిలిటీ కేసెస్ రాకుండా ఈజీగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
డాక్టర్, పీసీఓడి ప్రాబ్లం అనేది చిన్న ఏజ్ నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా చాలా మందిలో చూస్తూ ఉన్న ప్రాబ్లం. అయితే దీన్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎర్లీ మ్యారేజ్ అయిన పీపుల్ అయితే ఒకలాగా ఉంటారు, అండ్ పిల్లలు పుట్టిన వాళ్ళైతే ఇంకా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫర్దర్గా? ఎస్, మనకేంటంటే యాజ్ అ ఫీమేల్, ఫీమేల్స్కి ఏంటంటే మెన్స్ట్రేషన్ అనేది ఒక వేస్టేజ్ బాడీ నుంచి వెళ్ళడం. వన్స్ ఒక మనం మెనార్కి అటెండ్ అయ్యాము, పీరియడ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు పీరియడ్ అనేది మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఓకే వన్స్ పీరియడ్ అయింది, 2 మంత్స్ అయింది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మేబీ బ్లడ్ తక్కువ ఉందేమో, లేకపోతే యాక్టివిటీ తగ్గిందేమో వస్తుంది అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ జనరేషన్లో అలా నెగ్లెక్ట్ చేయకుండా డే టు డే లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ మంత్ పీరియడ్ అనేది మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే 35 డేస్ వరకు కూడా మనం వెయిట్ చేయవచ్చు పీరియడ్ కోసం. మోర్ దెన్ 2 మంత్స్ అయినప్పుడు మీరు స్కాన్ చేయించుకోవడం కానీ, హార్మోనల్ టెస్ట్ చేయించుకోవడం కానీ చేస్తూ ఉండాలి. అండ్ థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉండాలి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల యాక్టివిటీ లేకుండా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా పెరిగి మనకి పీరియడ్స్ అనేది అబ్నార్మల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఓకే బేబీ 2 బేబీస్ అయ్యారు, లేకపోతే డెలివరీ అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది అన్నప్పుడు వాళ్ళకి పీరియడ్ డిలే అయినా కానీ పట్టించుకోకుండా ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. పీరియడ్ అనేదే కాకుండా మనకి దాంతో రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఉంటాయి. మెన్స్ట్రేషన్ అవ్వకుండా ఉంటాయి, మన వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, అండ్ మెనోపాజ్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళు కొంతమంది పట్టించుకోకుండా ఉంటారు. సో అలా కాకుండా మనం ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మెనోపాజ్ వచ్చే వరకు. ఓకే 40+ ఉన్నారు అప్పుడు మీకు 2 మంత్స్ వన్స్ పీరియడ్ వస్తుంది, 3 మంత్స్ వన్స్ పీరియడ్ వస్తుంది అంటే మనం మెనోపాజ్కి దగ్గర అవుతుంది అనుకోవచ్చు. అండ్ వన్స్ మెనోపాజ్ వచ్చింది అంటే మనకి కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, మన బాడీలో డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ నోట్ చేసుకుంటూ 40+ వాళ్ళు పీరియడ్ ఓకే 40 వరకు నార్మల్ అయింది, 40+ నుంచి అబ్నార్మల్ అవుతుంది అన్నప్పుడు కాల్షియం ఇంటేక్ తీసుకోవడం కానీ, విటమిన్ డి కానీ, ఎండలోకి వెళ్ళి కూర్చోవడం కానీ ఎర్లీ మార్నింగ్, లేకపోతే B12 సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. ఫర్దర్గా వాళ్ళకి బోన్ డెఫిషియన్సీస్ రాకుండా, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. సో మెనోపాజ్ వచ్చే వరకు మీకు పీరియడ్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఫీమేల్స్కి. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ నుంచి పెద్దవాళ్ళ వరకు మన పీరియడ్ అనేది ట్రాక్ చేస్తూ, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అప్పుడు ఓకే ప్రాబ్లం ఉంది అని డిలే చేసినా కానీ ఫ్యూచర్లో ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు మీరు అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కొంతమందికి ఫలితం ఉండదు. సో అలాంటి కేసెస్లో ఫస్ట్ నుంచే ప్రివెన్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డాక్టర్, పీసీఓడికి స్లీప్లెస్నెస్ కానీ, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇప్పుడున్న జంక్ ఫుడ్స్ తినడం కానీ, లేదంటే స్ట్రెస్ కానీ, ఇవి కూడా ఒక కారణం అవుతాయి అని అంటారా? అవును, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం ఎప్పుడైతే షుగర్, థైరాయిడ్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం కాబట్టి పీసీఓడి కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకున్నా, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోయినా, అండ్ డే టు డే యాక్టివిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకటే ప్లేస్లో కూర్చొని ఉండడం. ఇప్పుడు నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. సో అండ్ మార్నింగ్ ఎక్స్పోజర్ కూడా ఉండదు. యాజ్ అ పర్సన్ మీరు ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజ్, ఎండకు ఎక్స్పోజ్ అయితేనే మీకు సప్లిమెంట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో అలా మీ లైఫ్ స్టైల్ అనేది ఎవ్రీ మంత్, ఇప్పుడు మీరు బిజీగా ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ ఎండకు వెళ్ళడం, ఈవినింగ్ వాక్కి వెళ్ళడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, మనకి ఫుడ్ ఇంటే తగ్గడం, వాకింగ్ తగ్గడం ఉంటాయో, హార్మోన్స్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇలాంటి వాళ్ళు ప్యాక్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఇలాంటి వేరియస్ సీడ్స్ తీసుకుంటూ, హెల్దీ ఫ్రూట్స్ తీసుకుంటూ, అండ్ జంక్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా బయట ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తినకుండా, అండ్ కోల్డ్ డ్రింక్స్ లాంటివి తీసుకోకుండా హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ మీ పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులరైజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు పీసీఓడి ఒకటే కాకుండా మీకు సిండ్రోమ్ లాగా ఎప్పుడైతే టర్న్ అవుతుందో మెంటల్ స్ట్రెస్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్ మూడ్ స్వింగ్స్ అవ్వడం కానీ, డిప్రెషన్ కిక్కిన్ అవ్వడం కానీ, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. సో పీసీఓడి స్టేజ్లోనే ఎప్పుడైతే ఓన్లీ సిస్ట్ ఉందో మీరు అప్పటి నుంచి రెగ్యులర్ సైకిల్ మెయింటైన్ చేస్తూ ఆ సిండ్రోమ్గా మారకుండా మేము ప్రివెన్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది? జనరల్గా థైరాయిడ్, ఇందాక చెప్పుకున్నట్టు ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ కాబట్టి, ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ థైరాయిడ్ డయాగ్నోస్ అయింది అన్నప్పుడు మీరు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ లైక్ క్యాలీఫ్లవర్ కానీ, గాయిట్రోజెన్స్ ఉన్న ఫుడ్స్ కానీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ నార్మల్ ఇది కూడా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి ప్యాక్డ్ ఫుడ్ కానీ, బై అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. అండ్ మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడు మెడిటేషన్ చేస్తారో అప్పుడే మీ హార్మోన్ లెవెల్స్ అన్ని కొంత శాతం, నాట్ కంప్లీట్లీ బట్ కొంత శాతం అనేది తగ్గుతూ ఉంటాయి.
ఓన్లీ మెడిసిన్ తీసుకుంటున్న హార్మోన్స్ నార్మల్ అయిపోతాయి అంటే కాదు. ఎందుకంటే 80% మెడిసిన్స్తో ఉంటుంది, 20% యాజ్ ఎ పర్సన్ మేనేజ్మెంట్తో ఉంటుంది. సో మెడిసిన్ తీసుకుంటూ ఎవ్రీ 4 to 5 months మీరు టెస్ట్ చేయించుకుంటూ, ఇన్ కేస్ ఓకే నార్మల్ నేను మెడిటేషన్ చేస్తున్నా మేనేజ్మెంట్ చేస్తున్న టీఎస్ఎస్ లెవెల్స్ తగ్గట్లేదు, మెడిసిన్ తీసుకుంటున్న తగ్గట్లేదు అన్నప్పుడు యాంటీ టీపీయూ టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ ఉన్న మీ మెడిసిన్స్ అనేవి ట్యాంపర్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలాంటి టెస్ట్లు చేయించుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్, బయట జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేస్తారో మీ థైరాయిడ్ హార్మోన్ కూడా అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీది 5-4 కంటే తక్కువ ఉంది టీఎస్ఎచ్ అన్నప్పుడు, మీరే ఫర్ ఎగ్జాంపుల్ 75 తీసుకుంటున్నా కానీ ఒకటేసారి తగ్గించకుండా వీకెండ్స్లో డోసెస్ తగ్గిస్తూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 75 నుంచి వీకెండ్స్లో 50 తీసుకోండి, నార్మల్ టైంలో 75 తీసుకుంటూ ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అండ్ హార్మోన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అయితే ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి అండ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? అదే ఇందాక చెప్పుకున్నట్టు 1 ఇయర్ అయిపోయింది ట్రై చేస్తున్నారు కానీ కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఆ కపుల్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఓకే 40+ వాళ్ళైతే ఇమీడియట్గానే కన్సల్ట్ అవ్వాలి మీకు 6 మంత్స్ అయింది మ్యారేజ్ అన్నప్పుడు, ఎందుకంటే వన్స్ ఏజ్ ఫ్యాక్టర్ వచ్చిందంటే కన్సీవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో 21-24 ఇయర్స్ తర్వాత కపుల్ అయితే ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేసి, ఇన్ కేస్ ఫీమేల్ అయితే 1 ఇయర్ వరకు వెయిట్ చేసి కన్సీవ్ అవ్వట్లేదంటే ఫస్ట్ నార్మల్ యూఎస్జీ స్కాన్ చూపించుకొని లేకపోతే థైరాయిడ్ ప్రొఫైల్ కానీ టెస్ట్ చేయించుకొని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే మీకు వేరే ఓవ్యులేషన్ సైకిల్ అనేది మీకు తెలియట్లేదు, ఆ 12 to 18 డే మధ్యలో మీకు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ ఓవ్యులేటరీ సైకిల్ అనేది డిఫర్ అయిపోతుంది, ఎందుకంటే నార్మల్ పీరియడ్ ఉండట్లేదు, 2 మంత్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది నార్మల్గా చూసుకుంటూ సైకిల్ లెంత్ అనేది మెయింటైన్ చేసుకుంటూ డాక్టర్ని కన్సిడర్ చేస్తే అండ్ మేల్స్లో కూడా సిమెన్ అనాలిసిస్ ఒకసారి చేయించుకుంటూ మీకు మొటైల్ స్పర్మ్స్ లేవా లేకపోతే లైవ్ స్పర్మ్స్ లేవా ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఇద్దరిలో ప్రాబ్లం ఉందా లేకపోతే ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టర్ ఉందా మేల్ ఫ్యాక్టర్ ఉందా ఇవన్నీ చూసుకుంటూ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్, స్టే ట్యూన్ టు V6 న్యూస్.